లక్షణాలు ఉన్నవారికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్వల్ప లక్షణాలున్నా లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితం కావాలని సూచించింది. బీపీ షుగర్ ఉన్న వాళ్లే వైద్యుల సలహాలు పాటించాలని కోరింది. కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్షించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం తగ్గకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించారు. రెమ్డెసివిర్ ఉత్పత్తిని మరింతగా పెంచాలన్నారు ప్రధాని మోదీ. ఏపీలో కోవిడ్ కేర్ సెంటర్లో బెడ్లు పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతపురం ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై నివేదిక ఇవ్వాలని కోరింది. కరోనా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యమానికి పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ సరఫరా చేయండి, ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో 8న నిరసన ప్రదర్శన నిర్వహించాలని శ్రేణులకు సూచించారు. ఏపీలో కరోనా నరమేధం సృష్టిస్తుంటే వదిలేసి రాజధాని గురించి కుట్రలు చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. అడ్డదారిలో రాజధానిని తరలిస్తే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. నెల రోజుల్లోనే 15,000 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 200 మంది కరోనాతో చనిపోయారు. గుంటూరు జిల్లా కొల్లూరు ఎస్ఐ ఉజ్వల్ కుమార్ కరోనాపై ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. కాలక్షేపం పేరుతో బయటకు రాకు, కరోనా కాటుకు బలైపోకు అంటూ స్లోగన్స్ చేస్తూ ప్లకార్డ్స్ ను వాహనదారులకు ఇస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి నిల్వ ఉంచుతున్నారని రైతులు వాపోతున్నారు. ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించడంపై ప్రధాని మోదీకి సీఎం కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. రోజువారీగా కనీసం ఇంతే మొత్తంలో ఆక్సిజన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పార్లమెంటు భవనం కోసం 20,000 కోట్లు ఖర్చు చేసే కేంద్రం వ్యాక్సినేషన్ కోసం 30,000 కోట్లు వెచ్చించేలా అని ప్రశ్నించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. పీఎం కేర్ ఫండ్స్ ఏమయ్యాయని నిలదీశారు. మహారాష్ట్రలో అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ కంటైనర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 251 ఖాళీ సిలిండర్లతో పాటు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేరళలో గ్యాస్ లారీ బోల్తా పడింది. మంగళూరు నుంచి కోజికోడ్ వెళ్తున్న లారీ కన్నూరు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. తమిళనాడులోని తిరుమూర్తి హిల్స్ అటవీ ప్రాంతంలో ఏనుగులపై కర్రలు రాళ్లతో కొందరు ఆకుతాయిలు దాడి చేశారు. దీంతో ఏనుగు తిరగబడి వెంబడించడంతో యువకులు పరుగులు తీశారు. జూన్ 1న ఋతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 272 పాయింట్లు పెరిగి 48,949 వద్ద, నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 14,724 వద్ద స్థిరపడ్డాయి.